నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖరీఫ్ పనులు పూర్తి కాకముందే వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులను అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 23,875 కోట్లను జమ చేశామని ఆయన చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా రైతులకు 110,000 కోట్లను ఇచ్చామన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి ఆయన జమ చేశారు. గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో కరువు లేదన్నారు సీఎం జగన్. రైతులను పరామర్శించే ముందు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ బయలుదేరాలని, పరిహారం అందని ఒక్క రైతును కూడా ఆయన చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు అమితమైన ప్రేమను చూపించారని అన్నారు. గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయడం జరుగుతోంది. మనందరి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని ఒకసారి కోరుతా ఉన్నా. ఒకసారి ఈ తేడాలన్నీ కూడా చూడమని చెప్పి, గమనించమని అడుగుతూ, ఆ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇవ్వడం, ఆ తర్వాత ఈ మాదిరిగా లెటర్లు రాయడం. ఈ లెటర్లో దత్తపుత్రుడు ఫోటో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, వీళ్ళెవరూ సరిపోరు అన్నట్టుగా మోడీ గారి ఫోటో కూడా పెట్టాడు. పెట్టి ఈ మాదిరిగా మేనిఫెస్టో ఇచ్చి ఈ మాదిరిగా ప్రజలనంతా మోసం చేస్తే కనీసం ప్రజలను, ప్రజల పక్షాన నిలబడి ఎందుకు మోసం చేశావయ్యా అని చెప్పి కనీసం ప్రశ్నించడానికి కూడా అడుగులు ముందుకు వెయ్యని ఈ దత్తపుత్రుడి నియమనాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ పెద్ద మనుషులు మాట్లాడతారు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ 5, ఇదే దుష్ట చతుష్టయం. ఈరోజు రంధ్రాలు వెతికే కార్యక్రమం చేస్తారు. మంచి చేస్తా ఉన్నా కూడా దాన్ని అబద్ధాలు చెప్పి వక్రీకరించే కార్యక్రమం చేస్తారు.